గత వారం రోజుల క్రితం ప్లీజ్ సైలెన్స్ సిరిసిల్లలో రాజధాని సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి దారుణ సంఘటనలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆరుగురు విద్యార్థులు చిన్న విద్యార్థులు చెక్ డ్యాంలో స్విమ్మింగ్ కోసం పోయి మరణించిన సంఘటన పూర్తి సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని పేద కుటుంబాలు మనం చూస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కలగక 14 సంవత్సరాల దాకా బాబు పుట్టిన వాళ్ళ బాధ నిజంగా వాళ్ళు ఏడుస్తుంటే అది చూడడం వర్ణనాతీతం. అది కూడా ఒక బాబు పుట్టినరోజు మరణించడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు కలిసి ఆడుకునేటువంటి విద్యార్థులు, చిన్న చిన్న విద్యార్థులు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, ఇటువంటి సంఘటన నిజంగా దారుణమైన సంఘటన. అందుకే ఈరోజు కలిసి ఆ కుటుంబాలను కలవడం జరిగింది. ప్రభుత్వం స్పందించాలి అన్ని విషయాలు, అక్కడ స్పాడు వినక చెప్పాను. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది. దయచేసి అందరూ కూడా పిల్లలు, మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇంత చెప్పకుండా పోయిన పిల్లలందరూ కూడా ఆ కుటుంబాలు కోలుకోవడము చాలా కష్టం. చూస్తే బాధ అనిపిస్తూ ఉన్నది. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా వారికి ఏ సహకారమైనా మా వంత సహకారం తప్పకుండా చేస్తాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. అన్ని పేద కుటుంబాలు కాబట్టి తప్పకుండా అండగా ఉంటాడని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ఇది నిజంగా ప్రతి మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి చలించిపోయే సంఘటన. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరగదని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటే తప్పకుండా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ కుటుంబంలో పట్ల ముఖ్యంగా మనోధైర్యం కలిగించే విధంగా ఆ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆ తల్లిని పెట్టుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.